అన్ని సిగరెట్లు సిగరెట్ ఏం లే మంద అలవాటు ఇలాంటివి ఎక్కువ చేసుకున్నాడు నాయన నేర్చుకున్నాడు ఇది ఒకటే ఇంకా ఆ బాప వాళ్ళ రచ్చ కూడా మాకు తెలియదు మేమేం చెప్తాను బాగుండండి అని ఇంకా అది కుదరదులే అమ్మాయి వెళ్ళిపోయిందని వదిలి అన్నాడు కొడుకేమో మాట్లాడు కూతురు బాగా మాట్లాడుతుందంట కూతురు బాగా చూస్తా అన్నాడు ఏదైనా అడిగినా తీసిచ్చాను అక్కయ్య బాగున్నాను పెళ్లి చేయాలా అంతవరకు ఉండాలి నేను నా కూతురికి అన్నీ చేసి పెట్టాలా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు మాతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లు చేస్తూ ఉంటాడు లాస్ట్ మంత్నైనా ఫోన్ చేసినాడు ఇక్కడికి రాలా దానికి ముందు 3 మంత్స్ తర్వాత వచ్చాడు ఎవరెవరు బాహుబలి ఫైట్స్ అంట ఫైటింగ్ వాళ్ళు ఎవరెవరో వచ్చారు నైట్ టైం వచ్చి కింద నుంచే మాట్లాడేసి వెళ్ళిపోయాడు 1 అవర్ 2 అవర్స్ ఉండి లేదు ఎందునైనా ఎక్కువ అయిపోయింది నాయన స్టూడియోలో కూడా తాగుతా ఉన్నాడు కదా అదే చెప్తే క్షమించక్కయ్య ఇదే పొద్దుస్తాం ఏమనుకోవద్దండి ఏమనుకోవద్దండి తయారైతే మటుకు ఫోన్ చేయి బాగా మేము పెట్టేస్తాం ఏదన్నా ఇదిగా మాట్లాడాలనుకో నేను పెట్టేస్తా కోపం వస్తుంది ముందు ఇక్కడ ఉన్నప్పుడు లేదు ఆ అలవాటు హైదరాబాద్కి వెళ్ళినాకే ఇక్కడ ఉన్నప్పుడు మందు వాసన కూడా అసలు సిగరెట్ కూడా పడదు బాగా ఉంటాడు ఆయన స్టిట్ పిల్ల కోపం కూడా ఆ పిల్లల్ని బాగా చూసుకుంటారు తమ్ముడు రామారావు రామారావు అనేది బాగుంటాడు చాలా బాగుంటాడు పిల్లలంటే అతను అబ్బాయి అంటే భయం అసలు మా పిల్లలకు కూడా డ్యాన్స్ నేర్పించేవాడు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలకు అంతా తీసుకెళ్ళేది ప్రోగ్రాంలు కుప్పంలో కానీ కాళాశ్రీ ఇంకా చాలా దగ్గరలా బాగా ప్రోగ్రామ్ చేసేది ఎక్కడెక్కడ డ్యాన్సులు అబ్బిబా డ్యాన్సులు అప్పుడంతా అవే కదా అవన్నీ లేదు నేను అక్కడ వాళ్ళు రారు ఇక్కడికి మేము అక్కడికి వెళ్తాం ఇక్కడ ఎవరు లేరు అమ్మ నాయన ఇంకా మా వాళ్ళంతా నెల్లూరు ఒంగోలు అట్లా ఉండరు అక్కడే ఇంకా అన్ని ధర్మం బిడ్డలు ఉండారు వాళ్ళ బిడ్డలు చూసుకోవాలి వెళ్తాం నాయన మేము వెళ్ళేదాకా మా తమ్ముని నా పేరు ఆదిలక్ష్మి నాయన పద్మావతి ఆ పెద్దక్క రెండో అక్క రాలే నెల్లూరులో ఉంది ఆమె బాగాలేదు హాస్పిటల్లో ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు ఇప్పుడు అన్న అన్నలు తమ్ముళ్ళు ముగ్గురు అక్క మా అక్కలో నాకు ముగ్గురు నేను లాస్ట్.